ఇప్పుడే సోయల్ అన్నతో మాట్లాడడం ఎందుకు అందరికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉండదు రీజన్ ఎందుకు భయం వేస్తుందా బ్రో సినిమా రిజల్ట్ ఎలా వస్తుందని ప్రొడ్యూసర్గా ఉన్నావు కాబట్టి ఒకప్పుడు యాటిట్యూడ్ లేదు కదా ఏది ఏ యాటిట్యూడ్ ఒకప్పుడు ఇట్లా అందరికి ఫోన్లు చేయాలి ఇట్లా వద్దు తీసి అని చెప్పాలి లేదు నేను 100% ఇది చేసిన నేను 100% నేను ఇది చేసిన లక్కీ లక్ష్మణ్ కూడా ఫోన్లు చేసి నేను చూడండి రా అబ్బాయి అది అని చెప్పేసి నేను అడుక్కున్న రోజులు ఉన్నాయి ఓకే నాకు తెలుసు నేను తెరన్ కాల నేను ఎంత ఇది చేసినో వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు నేను ఫోన్లు చేసి నేను విజయవాడలో వైజాగ్లో అందరికీ ఫోన్లు చేసి ఆ సోను అని చెప్పేసి వైజాగ్లో ఉంటారు వానికి ఫోన్ చేసి వెళ్ళరా సినిమాకి అని చెప్పేసి అందరిని పంపించడం నాకు జరిగింది సో నేను ప్రతి సినిమాకి చేస్తాను ఈవెన్ మిస్టర్ ప్రెగ్నెంట్కి కూడా అంతే అందరికీ ఫోన్లు చేసి మీరు ఇప్పటికీ వీడియో ఉంటుంది అరే ఫలానా నేను సినిమా చేసిన చూడండి అది ఇది అని చెప్పేసి ఏరియా వైజ్ చెప్తూ నేను వీడియోలు చేసిన రోజులు ఉన్నాయి ఏ రోజు నా యాటిట్యూడ్ తగ్గలేదు ప్రతి ఒక్కరికి ఏ ప్రొడ్యూ లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్ని అడుగు నువ్వు మిస్టర్ ప్రెగ్నెంట్ ప్రొడ్యూసర్ని అడుగు నేను ఎంత కష్టపడతానో ప్రమోషన్స్ విషయంలో ఎంత నేను ఇది చేస్తానో నాకు తెలుసు ఎందుకంటే నాకు సినిమా అంటే పిచ్చి 100% వెళ్ళాలి జనాలు వెళ్ళాలి తెలుగు ప్రజలందరూ వెళ్ళాలి సినిమా నా సినిమాకి అని చెప్పేసి అనుకున్నాను సో ఇదొకటి సో నాకు మెయిన్ ఏంటంటే అలా నెగిటివ్ కామెంట్ చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ బల్బు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు కదా నాకేం లేదు బల్బు అది నీకు తెలుసు జోలికి వచ్చినప్పుడే అంట అదే నేను హౌస్లో ఉన్నప్పుడు నా తప్పు లేనప్పుడు నన్ను పాయింట్అవుట్ చేస్తే ఇక అది కథ వేరుంటుంది అంటే మొత్తం విజిల్ పడ్డాయి మరి అదే కథ వేరుంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు అదే మాట చెప్తూ ఉంటే అదే సోయల్ గాడు ఎందుకు నెగిటివ్ అవుతాడో నాకు అర్థమవుతలేదు అంటే అది ఒక రియాలిటీ షో అది ఒక రియల్ వరల్డ్ అంటే కాదు ఇప్పుడు రియల్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ రీల్గా ఉండాలా చెప్పు కెమెరా ముందు అది రియాలిటీ షో యాక్సెప్ట్ చేసారు మరి అదే రియాలిటీ షోలో నేను రీల్గా కూడా అట్లా మాట్లాడుతుంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు ఒక 10 మంది చూస్తున్న ఒక ప్లాట్ఫామ్ చాలామంది చూస్తారని తెలిసి కూడా అట్లా మాట్లాడటం ఎందుకు బ్రో కంట్రోల్ చేసుకోవచ్చు కదా కంట్రోల్ ఏముంది సరే నేను ఒకటి చెప్తా మా నెగిటివ్ కమెంట్లు చేసే వాళ్ళు కూడా జనాలే కదా ప్రజలే కదా వాళ్ళు కూడా టికెట్ కొనుక్కొని సినిమా చూసేవాళ్ళు కదా మరి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటలేరు వాళ్ళని ఏమనక ముందే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మరి నన్ను అన్నప్పుడు లేకపోతే నేను లైక్ నెగిటివ్